ఓం శాంతి మురళి తారీఖు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ప్రాత మురళి బాబ్దా మధువనం శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీపై మాయ యొక్క పూర్తి నిఘా ఉంది అందుకే కొద్దిగా కూడా పొరపాట్లు చేయకండి దేహీ అభిమానులుగా ఉండేందుకు కృషి చేస్తూ ఉండండి ప్రశ్న తండ్రి వద్ద ఏ భండారము సదా నిండుగా ఉంటుంది ఆ భండారము ద్వారా స్వయాన్ని నిండుగా చేసుకునేందుకు సాధనం ఏమిటి జవాబు తండ్రి వద్ద పవిత్రత సుఖశాంతుల భండారం సదా నిండుగా ఉంటుంది స్థిరమైన సుఖము లేక శాంతి కావాలనుకుంటే అడవులలో సంచరించవలసిన అవసరం లేదు పవిత్రతయ్యే సుఖశాంతులకు ఆధారం పవిత్రంగా అయినట్లయితే మీ భండారములన్నీ నిండిపోతాయి పిల్లలను పవిత్రంగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు వారు సదా పవిత్రులు పాట వారు మా నుంచి దూరం కారు ఓం శాంతి పిల్లల ద్వారా పాడబడిన పాటనే పిల్లలు వింటున్నారు ఈ విధంగా పిల్లల ఆత్మలే అంటారు ఇప్పుడు పిల్లలు దేహి అభిమానులుగా అవ్వాలి అనగా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి అంతేగాని పరమాత్మగా కాదు ఏ విధంగా సన్యాసులు ఆత్మయే పరమాత్మ అని అంటారు దీనిని తలక్రిందుల గంగా అని అంటారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు ఇంత సమయము మీరందరూ దేహాభిమానులుగా అవుతూ వచ్చారు ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి ఇక తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఈ శిక్షణ లభిస్తుంది తర్వాత సత్యయుగంలో మీ ప్రారంభం ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అవుతారో మరియు తండ్రి జ్ఞానాన్ని గ్రహిస్తారో అప్పుడు వెళ్ళి జ్ఞానం యొక్క ప్రారంధపు పాత్రను అభినయిస్తారు అక్కడైతే దేహాభిమానము లేక దేహి అభిమాని అనే ప్రశ్నే ఉండదు మేము ఒక ఆత్మాని మా తండ్రి పరమాత్మని ఈ సమయంలో మనుషులకు తెలియనే తెలియదు పూర్తిగా తికమక చెంది ఉన్నారు సన్యాసులు మీరు మేము అందరం పరమాత్మయే ఎక్కడ చూసినా నీవే నీవు అని అన్నారు దీనివల్ల లాభమేమి ఉండదు వారు దీనిని భావనగా భావిస్తారు కానీ అందరి భావన ఒకే విధంగా ఉండదు ఒకే ఇంట్లో ఉండే తండ్రి పిల్లల భావన కూడా ఒకే విధంగా ఉండదు అక్కడక్కడ చూడండి పిల్లలు తండ్రిని కూడా హతమార్చేస్తారు ఎందుకంటే ఘోర అంధకారంగా ఉంది అందరూ పతితులుగా ఉన్నారు ఇప్పుడు పిల్లలైన మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారానే మీరు రాజు రాణులుగా అవుతారు కావున తండ్రి పిల్లలకు పదే పదే దేహీ అభిమానులుగా అవ్వండి అని చెప్తున్నారు ఆత్మనైన నాకు తండ్రి అయిన పరమాత్మ తమ పరిచయాన్ని ఇచ్చి చదివిస్తున్నారని భావించండి వారు మన సంస్కారాలను పరివర్తన చేస్తున్నారు ఆత్మీయ సంస్కారాలను తీసుకువెళ్తుంది శరీరం అంతమైపోతుంది బాబా ఇప్పుడు మేము మీతోటే యోగం జోడిస్తాము మన ఈ ప్రతిజ్ఞ ఎప్పుడూ చెరిగిపోదు అయితే పవిత్రత విషయంలో ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతాయి ఎంతో సహించవలసి ఉంటుంది కుమార్తెలు అంటారు బాబా మేము ఈ అత్యాచారాన్ని సహిస్తాం ఏ విధంగా దుఃఖం సమయంలో నోటి నుండి హే రామ హే ప్రభు అని వెలువడుతుంది కదా మీరు అలా అనరు బ్రాహ్మణులైన మీరైతే బాబాను స్మృతి చేస్తారు బాబా మేము దుఃఖం నుండి ఎప్పుడు విముక్తులవుతాము మమ్మల్ని ఎంతగానో కొడుతున్నారు పాటలో కూడా ఎన్ని దెబ్బలు పడ్డా బాబా నేను మీ స్మృతిని ఎప్పుడు మరవను అని అంటారు మనమైతే బాబాకు చెందిన వారిగానే అవ్వాలి బుద్ధి యోగాన్ని వారితో జోడించాలి ఇదంతా అర్థం చేసుకోవలసిన విషయం ఏదో రోజు ఈ అత్యాచారాలు కూడా అంతమైపోతాయి ఎంతో కొంత తప్పకుండా సహించవలసి ఉంటుంది ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి ఈ పాట కూడా చూడండి ముందే తయారు చేయబడి ఉంది దీని అర్థం గురించి ఎవరికీ తెలియదు ఈ మీ శాస్త్రాలుగా అయ్యాయి ఇలా పాటలను వినిపించి అర్థం చెప్పే విధానం ఇంకెక్కడా ఉండదు అని అందరూ అంటారు ఇవి ఫిల్మ్ రికార్డులు కానీ వీటిని బాబాయే తయారు చేయించారు పిల్లలైన మీరు వీటిపై అర్థం చేయించాలి మనం భావనంగా తప్పకుండా అవ్వాలి తండ్రి ఆజ్ఞానుసారంగా నడవాలి మనుషులకు ఇవేమీ తెలియవు వారు శివశంకరులను కూడా కలిపి ఒకటి చేసేస్తారు శ్రీకృష్ణుడు కూడా భగవంతుడే అని వారు అంతటా ఉన్నారు అని ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు రాధ పూజారులు ఎక్కడ చూసినా రాధయే రాధ అని అంటారు సాయిబాబా భక్తులు ఎక్కడ చూసినా సాయిబాబాయే అని అంటారు ఇది ఎంత అంధకారము ఇది మళ్ళీ జరగవలసిందే ఇదంతా తయారై తయారు చేయబడిన డ్రామా ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైందని మీరు అంటారు అలా అంటే మీ బాబా వినాశనం తీసుకొచ్చే యజ్ఞాన్ని రచించారు అని అంటారు మేము శాంతి ఏర్పడాలి అని అంటుంటే మీరేమో వినాశనం చేయిస్తారు అని అంటారు రుద్రజ్ఞాన యజ్ఞం అన్న పేరైతే ఉంది కదా బ్రాహ్మణుల ద్వారా యజ్ఞం రచించడం జరుగుతుంది బ్రహ్మకుమార్ కుమారి లేని మీరు బ్రాహ్మణులు ఆ షావుకారులు హద్దులోని యజ్ఞాలను రచిస్తారు వాటిలో రుద్రయజ్ఞం చాలా ప్రసిద్ధమైనది వారు అందులో జ్ఞానం అన్న పదాన్ని ఉపయోగించరు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం వాటిని జ్ఞాన యజ్ఞాలు అని అనరు బాబా అర్థం చేయించారు జ్ఞానం ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది అక్కడ సత్యుగంలో ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు అక్కడ ఉండేదే సద్గతి అది స్వర్గం ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా తండ్రి కూర్చొని బ్రాహ్మణులకు జ్ఞానాన్ని ఇస్తారు రథముపై సారథి కూర్చున్నట్లుగా చూపిస్తారు ఈ శరీరం రథము కదా ప్రతి రథములోనూ సారథి అయిన ఆత్మ ఉంది ఇతనిలో కూడా తమ ఆత్మ ఉంది కానీ బాబా అంటారు నేను రథాన్ని అద్దెకు తీసుకుంటాను ఏ విధంగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు అందులో యజమాని కూడా ఉంటారు మరియు అద్దెకు తీసుకున్న వారు కూడా ఉంటారు ఇక్కడ బాబా సారథిగా అయి వస్తారు వారంటారు నేను మళ్ళీ మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు ఈ పాయింట్లన్నీ ధారణ చేసేందుకు అర్థం చేయించటం జరుగుతుంది మన బాబా మనల్ని కల్పకల్పము సంఘం యుగంలో స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఒక్క పదంలో పొరపాటు చేయటంతో ఎన్ని అవతారాలను చూపించారు ఎన్ని పేర్లు పెట్టేశారు ఇప్పుడు మీరు తప్పకుండా కల్పవృక్షం క్రింద కూర్చున్నారు భవిష్యత్తులో రాజు రాణి పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఇక్కడ కోటీశ్వరులు పదమపతులు ఉన్నారు వీరందరిది మట్టిలో కలిసిపోతుంది ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ అకస్మాత్తుగానే వస్తాయి చివరిలో వినాశనమైతే జరగవలసిందే లెక్కలేనన్ని బాంబులందరి వద్ద ఉన్నాయి వాటన్నిటినీ సముద్రంలో వట్టిగానే పడేస్తారా ఇది వారి లక్షల కోట్ల ఆస్తి ఇవి తయారవ్వకపోతే వినాశనం ఎలా జరుగుతుంది పూర్తిగా దగ్ధమై బూడిదైపోతారు అంతేగాని గాయపడి దుఃఖం అనుభవిస్తూ ఉండరు ఆ వస్తువులు కూడా ఎటువంటివి తయారవుతాయంటే వాటి ద్వారా వెంటనే అంతమైపోతారు కావున స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం అన్నది స్పష్టంగా ఉంది బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు స్వర్గంలో ఉండేవారిని యోగ్యులుగా తయారు చేస్తున్నారు పవిత్రంగా తయారయ్యే వారి ముందు అందరూ నమస్కరిస్తారు ఇప్పుడు తండ్రి కూడా పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు ఇప్పుడు మీ ఆత్మ యొక్క రెక్కలు విరిగిపోయి ఉన్నాయి మీరు ఎలా ఎగురుతారు ఎంతగా జ్ఞానయోగ బలాన్ని ధారణ చేస్తారు అంతగా రెక్కలు వచ్చేసాయి రాజధాని తీసుకోవడం అనేది అంత సులువైన విషయమేమి కాదు ముఖ్యమైన విషయము నేను ఆత్మను ఇది నా శరీరం ఆత్మైన నేను ఉన్నదే శాంతి స్వరూపాన్ని శాంతి కొరకు ఎదురు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు రాణి మెడలో హారం పెట్టుకొని ఆమె బయటంతా వెతుకుతున్నట్లుగా ఒక కథను కూడా చెప్తారు కదా మీరందరూ రాణులు శాంతి కొరకు అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడ ఉన్నది మాయా రాజ్యం ఇక్కడ శాంతి ఏర్పడదు మాకు ఫలానా వారి నుండి శాంతి లభించిందని కొందరు అంటారు కానీ అది అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖము లేక శాంతి మనకు అవినాశి అయినది కావాలి కదా పిల్లలైన మీకు స్థిరమైన శాంతి కావాలి పవిత్రత ద్వారా సుఖశాంతులను ఎంతగా కావాలనుకుంటే అంతగా తీసుకోండి ఇది శివ బాబా భండారము కదా ఎవరైతే సదా పవిత్రంగా ఉంటారో వారే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు సన్యాసులు ఆత్మ నిర్లేపి అని శరీరానికే పాపం అంటుకుంటుందని భావిస్తారు తండ్రి స్వర్గస్థాపన చేసేవారని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు తప్పకుండా వీరిని చదివించేవారు పరమపిత పరమాత్మ అని వారినే పతిత పావనుడు సద్గతి దాత అంటారని రీతిగా అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు అందరినీ దుర్గతి నుండి సద్గతిలోకి వారే తీసుకువెళ్తారు సద్గతిని తండ్రే ఇస్తారు కదా వారిని సద్గతి దాత అనే అంటారు దుర్గతి దాత అని అయితే అనరు కదా పతిత పావన అని అంటారు మళ్ళీ పతితులుగా ఎవరు తయారు చేస్తారు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి అంటారు మీరు మార్గంలో పడిపోయినప్పుడు రావణుడి ప్రవేశం జరుగుతుంది మందిరాలలో రాధాకృష్ణుల యొక్క పెద్ద పెద్ద నల్లని చిత్రాలను పెట్టారు వారికి శ్యామసుందరుడు అన్న పేరును పెట్టారు సతీయుగంలో సుందరంగా ఉండేవారు తర్వాత కలియుగంలో మాయా సర్పము వేసి నల్లగా చేసేసింది వారు ఎక్కడి విషయాన్ని ఎక్కడకు తీసుకువెళ్లారు మనుషులకు ఏమీ తెలియదు రచయితైన తండ్రి గురించి మరియు రచన గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలు జాగ్రత్తగా ఉండండి మాయ చాలా కఠినమైనది ఈ సమయంలో తమో ప్రధానంగా ఉంది అది ఎవరినైనా కింద పడేయడానికి పెద్ద ఆలస్యం చేయదు ఒక్కసారిగా ముక్కు పట్టుకొని కింద పడేస్తుంది ఇది యుద్ధస్థలం అందుకే బాబా పదే పదే అర్థం చేయిస్తారు మీరు మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది అన్ని సంస్కారాలు ఎదురుగా వచ్చి నిలబడతాయి అనేక జన్మల పాపాలను వినాశనం చేసుకోవడంలో సమయం పడుతుంది అంతిమం వరకు మీ పురుషార్థం కొనసాగుతుంది మొట్టమొదటి విషయం దేహీ అభిమానులుగా అవ్వడం పరమాత్మ అయిన తండ్రి ఆత్మలైన మనల్ని చదివించి తమ సమానంగా తయారు చేస్తున్నారు బ్యారిస్టర్ తప్పకుండా తమ సమానంగా బ్యారిస్టర్గా తయారు చేస్తారు ఆ తర్వాత అంతా పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది కొందరు బ్యారిస్టర్లు అయితే ఒకే కేసులో లక్ష రూపాయలు కూడా సంపాదిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తారు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి ఇక్కడి పదమపతులు అందరూ బూడిదలో కలిసిపోతారు నేను ఉన్నదే పేదల పాలిటి పెన్నిధిని ఇప్పుడు చూడండి ఎవరైతే యుద్ధం చేస్తారో వారి పనే చావడం మరియు చంపడం వారు అవే సంస్కారాలను తీసుకువెళ్తారు వారు గృహస్థుల ఇళ్లల్లో పుట్టినా కానీ మళ్ళీ యుద్ధంలోకి వెళ్ళిపోతారు బాబా అయితే ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు జన్మ జన్మాంతరాల పాపాలు ఉన్నాయి అందుకే యోగం చాలా బాగా ఉండాలి అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి తల నుండి భారాన్ని ఎలా దించుకోవాలి దీని కొరకు ఎంత వీలే తండ్రిని స్మృతి చేయాలి బాబా వీరెంత మధురమైనవారు తండ్రి అంటారు ప్రియమైన పిల్లలు పొరపాట్లు చేయకండి మాయ పూర్తిగా నిఘా వేసి ఉంచింది అందుకే దేహి అభిమాని భవ ఇది బుద్ధి యోగపు రేస్ ఇందులోనే అంతా ఉంది బాబా పదే పదే అంటారు మీ కళ్యాణాన్ని కోరుకుంటున్నట్లయితే యోగము చాలా బాగా ఉండాలి అప్పుడు చాలా హర్షితంగా ఉంటారు మనం ఈశ్వరుని సంతానం మనకు భవిష్యత్తు కొరకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కలియుగంలో రాజ్యం చేయరు సత్యుగంలో రాజ్యం చేయాలి దేహీ అభిమానులుగా అవ్వడం చాలా పెద్ద గమ్యం ఊరికి అలా విశ్వాధిపతులుగా అయిపోతారా అత్యాచారాలు కూడా ఎన్నో సహించవలసి ఉంటుంది ఎంతమంది బంధనంలో ఉన్న కుమార్తెలు దెబ్బలు తింటూ ఉంటారు చివరికి విజయం పిల్లలైన మీదే మీరు కేవలం తండ్రి స్మృతిలో ఉండండి ఇది యోగ బలం దీనిని తండ్రి మీకు ఒకేసారి నేర్పిస్తారు దీని ద్వారా మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు ఇంకెవరూ అలా తయారవ్వలేరు మొత్తం డ్రామాలో సర్వశ్రేష్టమైన పాత్ర లక్ష్మీనారాయణులదే ఒకే కథ ఉంది కదా రెండు పిల్లలు పరస్పరం పోట్లాడుకుంటే మధ్యలో కోతి వెన్న తినేసింది శ్రీకృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు నిజానికి వెన్న యొక్క విషయం ఏమీ లేదు అది స్వర్గం ఇందులో మొత్తం సృష్టిలోని వెన్న అంతా వచ్చేస్తుంది తండ్రి స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు ఇటువంటి తండ్రిని ఎక్కడ నుండైనా పరిగెత్తుకుంటూ వచ్చి కలుసుకోవాలి అచ్చా మధురాతి మధురమైన సిఖీలతే పిల్లలకు మాత్మిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ నేను ఈ రథంలో విరాజమానమైన రథసారధి ఆత్మను ఈ అభ్యాసం చేస్తూ పూర్తి దేహి అభిమానులుగా అవ్వాలి బుద్ధియోగం యొక్క రేస్ చేయాలి సెకండ్ పాయింట్ పూర్తి నష్టోమోహులుగా అవ్వాలి ఈ అంతిమ జన్మలో అత్యాచారాలను సహిస్తూ కూడా పావనంగా తప్పకుండా అవ్వాలి వరదానము కొత్త ఏమీ కాదు అనే స్మృతితో అన్ని ప్రశ్నలను సమాప్తం చేసి బిందువు పెట్టే అచల స్థిర భవ ఏ విషయం జరిగినా పిల్లలైన మీకు కొత్త ఏమీ కాదు అన్న జ్ఞానం ఉంది ప్రతి దృశ్యాన్ని అనేకసార్లు రిపీట్ చేశారు నథింగ్ న్యూ అన్న స్మృతి ద్వారా ఎప్పుడు అలజడిలోకి రాలేరు సదా అచలంగా స్థిరంగా ఉంటారు ఏదైనా కొత్త విషయం జరిగితే ఇది ఏమిటి ఇలా జరుగుతుందా అన్న ప్రశ్నలు ఆశ్చర్యంగా వెలువడతాయి కానీ కొత్త ఏమీ కాదు అన్న భావన ఉన్నప్పుడు ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలే ఉండవు ఫుల్ స్టాప్ దిద్దపడుతుంది ఇలా ప్రతి దృశ్యాన్ని చూస్తూ బిందు పెడుతూ వెళ్ళండి అప్పుడు అయ్యో అయ్యో అనే పరిస్థితుల్లో కూడా ఓహో ఓహో అనే పాటను పాడుతూ ఉంటారు స్లోగన్ సుఖదాత అయిన తండ్రికి సుఖస్వరూపులైన పిల్లలుగా ఉన్నట్లయితే దుఃఖపాల రాజాలదు అచ్చా ఓం శాంతి